ప్రైజ్ ద లార్డ్. అందరికీ పునరుత్థాన దిన శుభములు కలుగునుగాక. పెందలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీవెంత గొప్ప దేవుడవు ప్రభా. మమ్మలను ఎంతో ప్రేమించి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్య శిలువ యాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు. ప్రభా, నీ కుమారుని యొక్క పునరుత్థానము మాకు నూతన జీవమును, నిరీక్షణను ఇచ్చినది. మంచి క్రైస్తవులుగా, నూతన సృష్టిగా, క్రీస్తులో క్రీస్తును పోలి జీవించడానికి మాకు నీ పునరుత్థాన శక్తిని దయచేయము. ప్రభా, మేము ఎలా జీవించవలనో జ్ఞానహృదయము దయచేయము. నీవు మా కొరకు ఏర్పరిచిన ఉద్దేశంను నెరవేర్చుటకు మాకు కావలసిన జ్ఞానమును, వివేచనను దయచేయము. ప్రతిదినము మా ఆలోచనలు, తలంపులు నీపైనే ఉండులాగున మమ్మలను ఆకర్షించుము. భయంకర లోకంలోని వ్యర్థమైన విషయాలపై మాకు ఆసక్తి లేకుండా శోధనల నుండి మమ్మను తప్పించుము. మేము జ్ఞానము కలిగి, మెలకువ కలిగి ప్రార్థించేవారంగా ఉండుటకు మాకు సహాయం చేయము దేవా. నీవు పునరుత్థానుడవైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఉత్సహిస్తున్నాము. మాకు విడుదలనిచ్చావు తండ్రి. నీవు పాపమును, మరణమును జయించావు, శాపమును జయించావు, మాకు రక్షణనిచ్చావు, నిత్య జీవంనిచ్చావు, మరణంపై విజయం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు. నీ యొక్క ఏక కుమారుని త్యాగము, ప్రేమ, మమ్ములను నీకు దగ్గర చేశాయి ప్రభువా. నీకు స్తోత్రములు. ఆయన నిత్యము నీ సన్నిధిలో మా కొరకు విజ్ఞాపనం చేస్తున్నందుకు స్తోత్రములు. ఆయన నామములో ప్రార్థించగలిగే కృపను నీవు మాకిచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఎంతమంది ఈ యొక్క అద్భుతమైన సత్యమును ఎరుగక నశించిపోతున్నారో వారిని దయ ఉంచి, దీవించి కాపాడుము తండ్రి. నీవు వారిని ప్రేమిస్తున్నావని వారు ఎరుగక ఉన్నారు ప్రభువా. నీ సన్నిధికి రాక ఉన్నారు తండ్రి. వారిని నీవు ఆకర్షించుము. పాపంలో ఉన్నామని గ్రహింపు వారికి దయచేయండి. నీవు రక్షిస్తే రక్షించబడతారు ప్రభువా. దయ ఉంచి వారిని నీ వైపుకు మళ్లించుము. నాస్తికులకు జ్ఞానహృదయం ఇచ్చి కాపాడుము నాయన. అందరి మనోనేత్రములను తెరువుము. అంధకారం నుండి వారిని బయటకు నీ వెలుగులోనికి నడిపించుము తండ్రి. మా చుట్టూ ఉన్న అనేకులను దయతో, కృపతో రక్షించుము. ఏ ఒక్కరూ నశించుట నీకు ఇష్టం లేదు ప్రభువా. తండ్రి, నీ కృపతో నాయన ప్రతి ఒక్కరిని రక్షించి అందరము నాయన నీ సన్నిధిలో ఒక దినము మరి ఎత్తబడులాగున సహాయం చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. మా అపరాధములను క్షమించుము తండ్రి. మేమును, ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను క్షమిస్తున్నాము. మా ప్రభువా, నేడు అందరూ ఉత్సాహంతో, సంతోషంతో, కుటుంబ సమేతముగా నీ సన్నిధిలో మందిరములలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు నాయన. నీ పునరుత్థాన దినమును సంతోషంగా, ఉత్సాహంతో ఆరాధిస్తున్నారు ప్రభా. సెలబ్రేట్ చేసుకుంటుండగా నాయన నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరికి నీ పునరుత్థాన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. ఏ కుటుంబంలోనూ దుఃఖము లేకుండా సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే నాయన దుఃఖములో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, నిరాదరణకు గురై ఉంటున్నారో, అలాంటి వారిని దయవుంచి కాపాడండి ప్రభా. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాము. మరి ప్రభా, దుర్వ్యసనములకు లోనై తండ్రి కుటుంబ సభ్యులతో కలవకుండా మరి తండ్రి వారు దూరంగా ఉంటూ నాయన మరి నీకు విరోధంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు జ్ఞానంతో నింపి తండ్రి, నీ దయతో నింపి నాయన, నీ కనికరంతో నింపి నాయన వాళ్ళ మార్పును దయచేయమని, వారికి విడుదలను ప్రసాదించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. ప్రపంచమంతటా నేడు జరుగుతున్నటువంటి గొప్ప సేవను బట్టి నీకు వందనములు తండ్రి. అంతటా నాయన మరి నీ యొక్క ఉత్సాహంగా నాయన నీ యొక్క పునరుద్ధాన దినం జరుపుకుంటుండగా నాయన వాక్యము విదజల్లబడుతుండగా నాయన నీ వందనములు. అనేకులు దానిని గ్రహించగలిగేటట్లు నాయన ఈ ప్రపంచమంతటా నాయన ప్రతి ఒక్కరూ నీ యొక్క శక్తిని, నీ పునరుద్ధాన శక్తిని తెలుసుకున్నట్లు నాయన గ్రహించగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఆసుపత్రుల్లోనూ, ఇళ్లలోనూ బాధపడుతున్నారు, వారికి స్వస్థత, ఆరోగ్యము దయచేయండి ప్రభా. నాయన తండ్రి, సంతాన దీవెన అనుగ్రహించండి. నీ పునరుత్థాన శక్తిని వారి శరీరంలోనికి పంపమని వేడుకొంచున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి నాయన, ఆరోగ్యంతో నింపండి. వారికి కావాల్సినటువంటి మరి ఆరోగ్యవంతమైన బిడ్డను మరి సుఖ ప్రసవం ద్వారా దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభువా. తండ్రి, నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులను దీవించండి ప్రభా.
మరి తండ్రి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అందరూ నాయన నీ నామ మహిమార్థము జీవించగలుగునట్లుగా సహాయం చేయండి ప్రభా. నాయన రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధమును ఆపివేయండి ప్రభా. ప్రశాంతమైన జీవనము వారికి దయచేయండి ప్రభా. సంతోషకరమైన జీవనం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతమంది అయితే నాయన ఈ దినము ఇంటర్వ్యూలకు మరి పరీక్షలకు హాజరవుతున్నారో వారిని దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభ, వివాహ ప్రయత్నాలను సఫలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి నాయన ఆసుపత్రులలో మరి ఆపరేషన్లకు సిద్ధమై ఉంటున్నటువంటి వారిని, క్రిటికల్ కండిషన్లో ఉంటున్న వారిని నాయన దీవించి నాయన వారికి స్వస్థత ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆరోగ్యముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శరీర భాగంలో నాయనని రక్త పరీక్షలోనికి తీసుకొని వస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనములు స్తోత్రములు నాయన. మా ప్రార్థనలు వినే దేవుడు నాయన. మరి ప్రభువా, మా ప్రార్థనలు విని అంగీకరించినావని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము ప్రతి ఒక్కరికి పునరుత్థాన దీవెనలు అందరికీ నాయన సమృద్ధిగా అనుగ్రహించి నాయన ఎవరికి ఏ కొరతలున్నా వాటినన్నింటినీ తీర్చివేయమని వేడుకుంటూ ప్రభా, ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఈస్టర్. అండ్ దేవుడు అందరికీ మంచి ఆరోగ్యమును మరి సంతోషకరమైనటువంటి ఈస్టర్ పండుగ యొక్క వాతావరణమును అందరి కుటుంబాలలో అనుగ్రహించి పిల్లలను అత్యధికంగా దీవించి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి పరిశుద్ధ, ఈ దినము బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి ఇచ్చిన అనేక మేలులను బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరం అంతట్లో కూడా నాయన వారిని అధికమైన మేలులతో నిండారనింపి ఎన్నో మరి దీవెనలతో ముందుకు నడిపించమని, వారి జీవితాలలో సంతోషమును సమాధానమును అధికంగా అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.